దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైటు. అతనే బుక్ చేశాడు. సరీన్ అతని కారులోనే కూర్చొనుంది. ప్రపంచంలో అన్నిటికంటే దారుణమైంది ద్రోహం సార్. దానికి ఒకటే శిక్ష. మరణం. అన్ని క్రైమ్స్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అది ఎలా వాడతారు అన్న దాన్ని బట్టి ఒక పర్ఫెక్ట్ క్రైమ్ జరుగుతుంది. ఇక్కడ నాకొచ్చిన స్టార్టింగ్ పాయింట్ శరణ్కు వచ్చిన జ్వరం. శరణ్ ఒక డ్రగ్ ఎడిక్ట్గా ప్రపంచాన్ని నమ్మించడానికి ట్రీట్మెంట్ అనే పేరుతో తనకు నేను డ్రగ్ ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టాను. ప్రేమ అనే పేరుతో శరణ్ నాకు ఇచ్చిన దాన్ని నేను తిరిగి తనకిచ్చేశాను. ఇదిగో వెళ్తాను. ఒక క్రైమ్ నిర్ణయించడానికి మూడు ఫ్యాక్టర్స్ ఉంటాయి. జరిగిన టైం, జరిగిన ప్లేస్, జరగడానికి గల కారణం. శరణ్కి నేను చేసిన ఫోన్ కాల్. హలో. హలో, నేను నిర్ణయించిన టైం. హలో, సరిగ్గా వినిపించట్లేదు. హలో శరణ్, బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడు. సిగ్నల్ సరిగ్గా లేదు. సరిగ్గా వినబడడం లేదు అని చెప్పి ఆ కంజెస్టెడ్గా ఉన్న బాల్కనీయే నేను చూస్ చేసిన ప్లేస్. హలో, వెన్ పర్ఫెక్ట్ టైమ్ మీట్స్ పర్ఫెక్ట్ ప్లేస్ పర్ఫెక్ట్ క్రైమ్ హ్యాపెన్స్. ఎక్స్క్యూజ్ మీ. Yes. శరణ్ అనే పేరుతో ఇక్కడ ఎవరైనా జాయిన్ అయ్యారా సార్? మీరేనా మెల్విన్? Yes సార్. బాల్కనీలోంచి పడిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు. Ha 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 ha